ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడవగు మా తండ్రి ఘనమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం తిరిగి మరలా ఈ వారం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులైన మీ పిల్లలకు వాక్యం చెప్పే భాగ్యం నాకు ఇచ్చారు మా అందరి మనోనేత్రాలు వెలిగించండి లేఖనములందు వ్రాయబడిన వాస్తవములను గ్రహించి సమాజంలో వెళ్ళూనికిపోయిన అసత్యాన్ని కోకటి వేళతో పెకిలించే శక్తిని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు నెట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక సత్యములను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఎన్నో సంచలనాత్మకమైన అంశాలు బైబిల్ మెసేజెస్ అనే ఛానల్ ద్వారా ప్రతి వారము మీరు వింటున్నారు దయచేసి ఈ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసుకునే మనవి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మేము ఇచ్చే ప్రతి అంశం ప్రతి సందేశం నోటిఫికేషన్ గా మీకు రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ప్రియులారా నేటి దినాన ఒక మంచి అంశాన్ని వివరణాత్మకమైన విశ్లేషణాత్మకమైన పాఠాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాను ప్రస్తుతం ప్రపంచ పరిస్థితులు చిన్నభిన్నంగా ఉన్నాయి ఒక ప్రక్క కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కాటేస్తుంటే మరో ప్రక్క ప్రపంచ దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ వాతావరణం యుద్ధ మేఘాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇండియాకి చైనాకి యుద్ధం రగులుతూ ఉంది ఎవరికి వారు చాలా యుక్తిగా నటిస్తూ ఉన్నారు చైనా వెనక్కు వెళ్ళినట్లు నటిస్తున్నా ప్రపంచం మాత్రం దాన్ని నమ్మటం లేదు ఎందుకంటే ఇది ఒక యుద్ధ వ్యూహము అని అనుమానిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ మన ఇండియా కూడా అంతే అయితే జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తున్న వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మరికొంతమంది అయితే జ్యోతిష్య పండితుల వలె భవిష్యత్తులను కూడా చెప్పేస్తున్నారు సహజంగా ఏదైనా విపద్రవం ఉపద్రవం సంభవించింది అంటే టీవీ ఛానల్ వాళ్ళకి కావచ్చు లేదంటే శాస్త్రవేత్తలకు కావచ్చు ప్రపంచం అంతమైపోతుందా అనే ఆలోచనలు కలుగుతాయి అందుకే ఎవరికి వాళ్ళు యుగాంతం గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు శాస్త్రవేత్తలు యుగాంతం గురించి ఊహిస్తారు జ్యోతిష పండితులు యుగాంతం గురించి ఊహిస్తారు చాలామంది అలా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవులు కూడా క్రైస్తవ బోధకులు కూడా ఇలాంటివి రాగానే యుగాంతం గురించి మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉంటారు మంచిదే ఎందుకంటే యేసుక్రీస్తు యుగాంతానికి ముందు అనగా తన రాకడకు ముందు యుగ సమాప్తికి ముందు యుద్ధములను గుర్చి యుద్ధ సమాచారములను గుర్చి మీరు వినబోదురు అన్నాడు గనక యుగాంతం గురించి మాట్లాడడంలో తప్పేం లేదు అయితే చాలామంది క్రైస్తవ పండితులు అనుకున్నవారు లేదంటే క్రైస్తవ బోధకులు అనుకున్నవారు యుగాంతం గురించి మాట్లాడుతూ ఉన్నారు లేఖనాలను బట్టి లేఖనాలలో ఉన్నదానిని బట్టి ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఎవరికి ఏ అభ్యంతరము ఉండదు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది బోధలు యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటూ ఉన్నాం ఒక ఆయన నిజంగండి 91,000 సబ్స్క్రైబర్స్ ఆయన ఛానల్కి ఉన్నది 91,000 ఇక ఒక మెసేజ్ అయితే 30,000 సుమారుగా వ్యూవర్స్ లేటెస్ట్గా మాట్లాడిన ఒక ఒక మెసేజ్ ఏంటి ఆ మెసేజ్ అంటే చైనాతో మూడవ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా లేదా చైనాతో హర్మగద్దోన్ యుద్ధం వచ్చేస్తుందా అని మాట్లాడుతున్నాడు ఆయన అంటే చైనా ఇండియాపైకి దూసుకొస్తున్న ఈ కాలంలో చైనా ప్రపంచ దేశాలలో ఒక ఆర్థిక శక్తిగా ఒక బలమైన శక్తిగా ఒక సైనిక శక్తిగా ఎదిగింది అది ఎవరు కాదనలేరు అగ్రరాజ్యమైన అమెరికాను సైతం ఢీ కొట్టేంత సామర్థ్యం ఈరోజు చైనాకు ఉందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు ఈ చైనా ఒక ఆర్థిక శక్తిగా ఒక సైనిక శక్తిగా ఎదిగిన ఈ కాలంలో కరోనా కూడా చైనా నుంచి విజృంభించింది చాలామంది అభిప్రాయం ఏమిటంటే ఈ కరోనా వ్యాధిని చైనా ప్రపంచ దేశాలలోనికి విస్తరింపచేసింది అనే ఒక అనుమానం చాలామంది విశ్లేషకులకు ఉంది అది బైబిల్ పరంగా అది రైటా రాంగా అనేది ప్రక్కన పెడితే చైనాపై ప్రపంచ దేశాలకు ఉన్న అనుమానం ఏమిటి అంటే ఇలా ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా అనే ఈ వ్యాధి వలన చిన్న భిన్నం చేసి
ఎందుకంటే కరోనా వల్ల నుండి ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఎవరికి ఆదాయం లేదు, మరి ఏ వ్యవస్థ పనిచేయటం లేదు, ఏ ఫ్యాక్టరీలు పనిచేయటం లేదు, ఏ సంస్థలు పనిచేయటం లేదు, సామాన్యుని నుండి సినిమా రంగం వరకు అన్ని వ్యవస్థలు, ఆదాయం వచ్చేటువంటి అన్ని వనరులు కూడా నిస్తేజంగా ఉండిపోయాయి. మీ అందరికీ తెలుసు, ఇదంతా చైనా ప్లాను అని చాలామంది అనుమానం. అలా ప్రపంచ దేశాలని ఆర్థికంగా దెబ్బకొట్టి అప్పుడు ప్రపంచ దేశాలపైకి దండెత్తి తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ప్రపంచ దేశాలపై పెత్తనం చేయాలని చైనాకున్న అభిప్రాయమని ప్రపంచ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఇలాంటి కాలంలో చైనా వలనే మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని ఊహాగానాలు ఆల్రెడీ మొదలయ్యాయి. క్రైస్తవుడిగా, ఒక బోధకుడిగా మనం ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలి అంటే, ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను అనుసరించి అందరూ మాట్లాడుతున్నట్లు, అందరి అభిప్రాయాలు వెల్లడిస్తున్నట్లు మన అభిప్రాయాలు ఉండకూడదు. బైబిల్ ప్రకారం ఉండాలి. బైబిల్ చెప్పిందా నువ్వు మాట్లాడు, బైబిల్ చెప్పలేదా నువ్వు మాట్లాడద్దు. బైబిల్ మాట్లాడిన దానిని మనం మాట్లాడేస్తే అటు బైబిల్కి, క్రైస్తవ్యానికి, క్రీస్తుకి ఒక బోధకుడుగా నువ్వు మాట్లాడినందుకు నీకు, అందరికీ చివరికి అవమానమే మిగులుతుంది. ఈయన మరి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, పేరు చెప్పడం మంచిది కాదనుకుంటున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఈ చైనా, దీని గురించి బైబిల్లో రాయబడింది, బైబిల్లో చెప్పిన ప్రకారం ఇప్పుడు చైనా ఒక ఆర్థిక శక్తిగా ఎదిగింది, కనుక మెగిద్దో అనే ప్రాంతంలోనికి ఒకనాడు రెండవ రాకడలో క్రీస్తు వారు తెల్లని గుర్రం పోయి ఉన్నప్పుడు ఆయనను వెంబడించుతున్న పరిశుద్ధ సేనలతో పాటు యుద్ధం చేయడానికి భూరాజులందరూ చేరి వస్తారు. అది కూడా మెగిద్దో అనే ప్రాంతానికి వస్తారు. ఆ మెగిద్దో అనే ప్రాంతంలో జరిగే యుద్ధానికి ఈ చైనా కూడా ఉంటుంది, చైనా కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వస్తుంది అని ఆ ఛానల్ ఆ మెసేజ్లు అని చెప్పేస్తున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏమిటి అంటే, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు రాబోయే హర్మెగెద్దోన్ యుద్ధానికి మొదటి మెట్లు అని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నది చెప్తున్నాను చూడండి, నేను చెప్పడం లేదు. ఇది వాస్తవానికి బైబిల్లో ఉన్నది వేరు. ప్రిలరా, బైబిల్లో ఏముంది, చైనా గురించి బైబిల్లో ఏం వ్రాయబడింది, నిజంగా హర్మెగెద్దోన్ యుద్ధము అంటే మెగెద్దో ప్రాంతంలో జరిగేదా, దాని గురించి ఏం వ్రాయబడింది, ఇవన్నీ మన లేఖనాల నుంచి ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే బోధకులైన ప్రతి ఒక్కరికి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి బయట ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా, మీ అందరికీ నా హృదయపూర్వక విన్నపం ఒకటి. ఈ మధ్యకాలంలో చాలామంది బోధకులు బైబిల్ను పరిశోధించడం కంటే బైబిల్లో ఉన్న లేఖనాలలోని భావజాలాన్ని బయటకు తీసి చెప్పడం కంటే నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. యూట్యూబ్లో దొరికిన ఇన్ఫర్మేషన్ను గ్యాదర్ చేసుకొని ప్రసంగాలలో గుప్పిస్తున్నటువంటి బోధకులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నారు. ఏమండి, వికీపీడియాలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, దొరికిన ఇన్ఫర్మేషన్ని ప్రసంగాల్లో చెప్పడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. నా ఉద్దేశం అసలు చెప్పకూడదని కాదు, యూట్యూబ్ జోలికి వెళ్ళొద్దని కానీ, లేదంటే వికీపీడియాలో దొరికేటువంటి నెట్లో ఇన్ఫర్మేషన్ చెప్పొద్దని నా ఉద్దేశం కాదు. కానీ 90% అందులో కరెక్ట్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ ఏవైనా భౌగోళిక సంబంధమైనటువంటి పరిశోధనలు కావచ్చు, లేదా కొన్ని శాస్త్ర సంబంధమైన పరిశోధనలు కావచ్చు, లేదా కొన్ని జియోలాజికల్ సంబంధించిన పరిశోధనలు కావచ్చు, కొన్ని నిజాలు ఉండొచ్చేమో, కానీ బైబిల్లో గొప్ప గొప్ప సంగతులలో చాలా విషయాలపై వికీపీడియాలోనూ నెట్లో దొరికే వాటిపై ఆధారపడకండి. ఎందుకంటే నెట్లో లేదా వికీపీడియాలో ఫీడ్ చేయబడే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కొంతమంది బైబిల్లో వాళ్ళకి అర్థమైన దానిని వాళ్ళ ఇన్ఫర్మేషన్గా దానిలో పెట్టారు. తట్సాల్, దేవుడేం రాయించలేదు వికీపీడియా, వాళ్లకు నచ్చినది లేదా వాళ్ళకు అర్థమైనది వికీపీడియాలో పెట్టారు. ఎందుకు ఈ మాట ముందు చెప్తున్నానంటే, నేను చెప్పినట్లుగా ఈ చైనా వలన హర్మెగెద్దోన్ యుద్ధం వచ్చేస్తుందో లేదంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని భావించి ప్రసంగాలు చెప్పేస్తున్నారే, వాళ్ళు వికీపీడియాలో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్ మొత్తం దించేస్తున్నారు ప్రసంగాల్లో.
ఇక ఎన్ని తప్పులు ఉంటాయో వికీపీడియాలో ఎన్ని తప్పులు ఉంటాయో ఈ ప్రసంగంలో మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థమవుతుంది. ఓ నిజం చెప్పన మీరు కూడా ఒకసారి వికీపీడియా చూడండి. ఈ ఆర్మగెద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుందని మీరు అడిగారు అనుకోండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతుంది అని ఎక్కువ మంది పండితులు చెప్పినట్లుగానే వికీపీడియాలో ఉంటుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమలు, 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ యుద్ధం ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. లేదు, ఈ యుద్ధం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నట్లు వికీపీడియాలో ఉంటుంది. కానీ వాస్తవంగా బైబిల్లోనికి వెళితే ఈ రెండు తప్పే. మరి వికీపీడియాలో అలా ఎందుకు ఉంది? వికీపీడియాలో చెప్పింది కూడా బైబిల్ సరిగా పరిశోధించని అజ్ఞానులైనటువంటి వారు వికీపీడియాలో రాసేశారు. జయశాలి గారండి, నిజంగా ఆయన మార్గం నెంబర్ వన్. వికీపీడియాలో దొరికిన ఇన్ఫర్మేషన్, నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు జయశాలి గారు బైబిల్ను బోధించలేదు. ముఖ్యంగా ఈ ఆర్మగెద్దోను యుద్ధ రహస్యం అనేటువంటి టైటిల్ మన తండ్రి గారు చెప్పిన పాఠం చూస్తే ప్రపంచంలో ఎవరు చెప్పని ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పారు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎవరో మాటల మీద ఆధారపడిపోయి అదే నిజం అనుకుని చెప్పేస్తే ఈరోజు జయశాలి గారికి ఇంత ప్రత్యేకత ఉండేది కాదు, దేవుడు ఆయనను నిలబెట్టేవాళ్ళు కాదు. కనుక నేను గమనించింది ఏమిటంటే బైబిల్పై పట్టు సాధించండి. నెట్లో ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారు, దొంగ బోధకులు కూడా చెప్తున్నారు. నెట్లో ఇన్ఫర్మేషన్ చెప్పటం ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ నువ్వు చెప్పిన ఒక ఉదాహరణగా వాడుకో, వాడుకునేటప్పుడు కూడా అది బైబిల్ బైబిల్కు అనుగుణంగా ఉందా లేదా చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే బైబిల్లో ఉన్నది వేరు, వికీపీడియాలో ఎవడో పండితుడు అంటారు, ఎవరో స్కాలర్స్ అంటారు, వాళ్ళు ఏదో పెట్టేస్తారు. ఇక వీళ్ళు ఈ విషయంలో, ఏ విషయంలో, చైనా దీని గురించి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని, దానికి ముఖ్య కారణం చైనా అవుతుందని, దాని గురించి బైబిల్లో ఇన్ఫర్మేషన్ ఉందని, అది ఆర్మగెద్దోను యుద్ధం అని వీళ్ళు మాట్లాడుతున్నారే, ఇవన్నీ తప్పులు ఉంటాయో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ కళ్ళ ముందుంచుతాను, మీరు చూడండి. ఏమండి, మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 12వ వచనం దయచేసి మీరు కూడా మీ బైబిల్ తెరిచి ఏం వ్రాయబడి ఉందో చూడండి ఒకసారి. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు అని వ్రాయబడి ఉంది. ఏమండి, జాగ్రత్తగా ఈ వాక్యంలో వ్రాయబడిన మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు అన్నాడు. సీనీయుల దేశము, సీనీయుల దేశం, సీనీయుల దేశం. మరి చాలా బైబిల్లో దీని గురించి, ఇంగ్లీష్ బైబిల్లో SINIM స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ఇప్పుడు, SINIM సినిమ్ అని మనకు కనబడుతుంది. చాలా మంది పండితుల అభిప్రాయం ఏమిటంటే ఇది చైనాకు సంబంధించింది, ఈ పదము చైనాకు సంబంధించింది, ఇది చైనాలో ఒక భాగము అని చాలా మంది క్రైస్తవ పండితులు, బైబిల్ స్కాలర్స్ అని చెప్పుకున్న వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. గనుక సీనీయుల దేశము అనగానే నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసేసి ఇది చైనాకు సంబంధించిందే అని, సీనీయులు అంటే చైనీయులు అని ఒక నిర్ణయానికి వచ్చి చాలా మంది బోధకులు మాట్లాడడం నేను విన్నాను. ఓకే, ఆ కాసేపు దాన్ని అలాగే కొనసాగిద్దాం అనుకుందాం. కాసేపు ఇది ఎంతవరకు రైట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంతకీ ఏంటి ఇన్ఫర్మేషను అని అంటే, సీనీయుల దేశం నుంచి, ఉత్తర దిక్కు నుంచి, పడమటి దిక్కు నుంచి వస్తున్న వీళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే యేసుక్రీస్తుతో యుద్ధం చేయడానికి అని చాలామంది చెప్తున్నారు. ఇది ఆర్మగెద్దోను గురించి, ఆర్మగెద్దోను గురించి. ఆర్మగెద్దోను యుద్ధం జరిగేటప్పుడు ఇదిగో సీనియర్ల దేశం వాళ్ళు కూడా వచ్చేస్తారు, యేసు ప్రభుత్వం యుద్ధం చేస్తారు అని చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి ఆధారంగా, దీనికి సపోర్ట్ చేస్తున్నట్లు లేదా సపోర్టింగ్ రిఫరెన్స్ అన్నట్లు ప్రకటన గ్రంథంలో ఒక వచనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. మీరు కూడా ఆ వచనాన్ని ఒకసారి దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను దాన్ని. ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా
తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరుచున్నట్లు దాని నీళ్లు ఎండిపోయెను. అరవదూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమరించినప్పుడట తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. ఎక్కడి నుంచి వస్తున్నారట రాజు? రాజులు తూర్పు నుండి వచ్చు రాజులు, తూర్పు నుండి వచ్చు రాజులు, తూర్పు నుండి వచ్చు రాజులు అని ఉంది. ఏమండి యెషయా గ్రంథం 49:12 ఉన్న వచనము, ప్రకటన గ్రంథము 16:12 ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఈ రెండు యేసుక్రీస్తు అను మహారాజుతో ఆయన సైన్యములైన పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి తూర్పు నుంచి వచ్చుచున్నటువంటి సీనియులు, సీనియులు అని యెషయా 49 కనబడుతుంది, తూర్పు నుండి వచ్చు రాజులు అని ప్రకటన గ్రంథం 16 కనబడుతుంది. ఇక్కడ ఈ మీరు 12, 13, 14, 15 వచనాలు మీరు చూస్తుంటే హార్మెగిద్దోను అనే ఒక యుద్ధం గురించి ప్రస్తావించబడింది. గనుక తూర్పు నుండి వచ్చు రాజులు అంటే తూర్పు దేశాలు అంటే ఇండియా ఉంది, చైనా ఉంది, అదే కదండి ఇజ్రాయెల్ దేశానికి తూర్పుగా ఉన్నవి అన్నమాట ఇవి. ఇజ్రాయెల్ దేశం అని అంటే మధ్య ఆసియా, ఏమండి ఆసియా ఖండంలో ఉంది. ఈ ఆసియా ఖండంలో ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి చూస్తే ఏం కనబడుతున్నాయి తూర్పుగా అంటే ఇండియా తూర్పు దేశమే, చైనా తూర్పు దేశమే. కనుక తూర్పు నుండి వచ్చు రాజులు వారికి మార్గం సిద్ధపరచబడినట్లు యూఫ్రటీస్ నది ఎండిపోయిందట వాళ్ళు వచ్చారట. కనుక అందరూ ఏమని డిసైడ్ అయ్యారంటే ఆర్మెగెద్దోను అనేది మెగెద్దో అనే ఒక ప్రాంతంలో జరుగుతుందని, అది కూడా ప్రభు అయిన క్రీస్తుతో ఆయన సైన్యమైనటువంటి పరిశుద్ధులతో జరుగుతుందని, అలాగా ఆయనతో యుద్ధం చేయడానికి లోకంలో ఉన్న వాళ్ళంతా సిద్ధపరచబడతారని, వాళ్ళు వస్తారని చాలా మంది భావిస్తున్నారు. అందులో చైనా కూడా ఉంటుంది. ఇకపోతే ఏమండి ఇండియా కూడా ఉండొచ్చండి. ఇప్పుడంటే ఇజ్రాయెల్ దేశానికి ఇండియాకి స్నేహం ఉంది, మరి ఆ రోజు ఏమవుతుందో ఎవరు చెప్పగలరు? కనుక ఇండియా చైనా కూడా రావచ్చు అని తూర్పు దేశపు రాజులు వచ్చినట్లు అని ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నారు. ప్రియులరా, గందరగోళం అంతా భయంకరం. అసలు బైబిల్లో ఏం చెప్పిందో, బైబిల్లో ఏముందో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. సీనియులు అన్నారు కనుక చైనీయులు అని అక్కడ తీసుకున్నారు, తూర్పు రాజులు అనే వ్రాయబడి ఉంది కనుక తూర్పు దేశాలు అంటే చైనా ఉంటుంది, ఇండియా ఉంటుంది కనుక చైనా గురించి రాయబడింది అనేది చాలామంది అభిప్రాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు నిజం అన్న విషయాన్ని లేఖనాల్లోనికి మనం వెళ్ళి చూడగలిగితే, అసలు చైనా దేశంలో ఇప్పుడు నివసిస్తున్నటువంటి వారు ఎవరై ఉంటారు? ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మనుషులంతా మరి ఒకచోట నుంచే చెదిరిపోయి వెళ్ళిపోయారన్న నిజాన్ని మీరు గుర్తించాలి. ఎక్కడ చెదిరిపోయారు? ఇంకెక్కడండి? బాబెలు గోపురం దగ్గర. ఎందుకంటే జలప్రళయం అయిపోయిన తర్వాత బాబెలు గోపురాన్ని కట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? అందరూ నోవహు కుటుంబమే. షేము, హాము, యాపెతు ఈ ముగ్గురు నుంచి విస్తరించిన వాళ్లే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలలో ఉన్న మనుషులందరూ కూడా. అది మీ అందరికీ తెలుసు. అయితే అక్కడ నుంచి చెదిరిపోయిన వాళ్లే ఇండియా వచ్చారు, అక్కడ నుంచి చెదిరిపోయిన వాళ్లే చైనా వెళ్ళారు కనుక అసలు వీళ్ళు ఎవరై ఉంటారు అనంటే, కొంతమంది పండితులు అంటారు ఆదికాండము 10:2 10:2 యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషకు, తీరసు. ఎవరట వీళ్ళు? నోవహు వంశావళి ఇదంతా కూడా నోవహు వంశావళి. అందులో యాపెతు, షేము, హాము, యాపెతు ముగ్గురు కదా, అందులో యాపెతు కుమారులలో గోమెరు, మాగోగు, మాదయి, యావను, తుబాలు, మెషెక్కు, తిరసు. మరి మాగోగు, మెషెక్కు, తుబాలు ఈ పదాల గురించి యెహెజ్కేలు గ్రంథము 38 ఒక మాట వ్రాయబడింది. ఏమండి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. బైబిల్ అనగానే మహావిజ్ఞాన గ్రంథము మత గ్రంథం కానే కాదు, అది ఒక హిస్టరీ, హిస్టారికల్ బుక్, రియల్ హిస్టరీ. బైబిల్ అనేది ఈ ప్రపంచానికి, విశ్వానికి, మనిషికి రియల్ హిస్టరీ. గనుక 38 మనం చదవగలిగితే మొదటి వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా మాగోగు దేశపు వాడగు గోగు అనగా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా,
రోషునకు మెషెకునకు తుబాలునకు అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై ఏమండి అతని గూర్చి మాట ఎత్తి ప్రవచించుము. గోగు మాగోగు అంటే మాగోగు అనేది ఒక జనాంగము ఒక దేశమని, గోగు అనేవాడు ఆ దేశానికి అధిపతి అధికారి అని లేదా రాజని. ఆ గోగు అనగానే రోషు, ఈరోజు రోషు అంటే ప్రస్తుతం రష్యాగా పిలువబడుతుంది, రోషు అంటే రష్యా. మెషకు అంటే ఆ ప్రాంతాన్ని మాస్కో అంటున్నాం, రష్యాలో ఒక భాగం అది దాని క్యాపిటల్ మాస్కో. తుబాల్, తుబాల్ అనగానే టర్కీ. ప్రిల్లరా మరి చాలా మంది అభిప్రాయం ఏమిటి అని అంటే ఈ మాగోగు అనేది రష్యాకి చెందిన పదమే అయినా చైనాలో నివసించేటువంటి మంగోలీ జాతి వారై ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మాగోగులంటే మంగోలీయులు అంటే చైనాలో మంగోలు జాతి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మంగోలీయులు చైనీయుల్లో రకరకాల జాతులు ఉన్నాయి. మంగోలు జాతి, మంగోలీయులు అనేది కూడా ఒక జాతి మీ అందరికీ తెలుసు. కనుక ఈ మాగో అనగానే మంగోలీయులు, ఇకపోతే చైనా రష్యా టర్కీ ఇవన్నీ ఒకే ప్రాంతాల్లో ఒకే చోట ఉంటాయి కదండి, ప్రక్కనే ఉంటాయి పైన క్రింద. కనుక ఈ చైనా ప్రాంతంలో లేదంటే ఈ రష్యా లేదంటే ఈ టర్కీ ఇవన్నీ మనసులో పెట్టుకోండి, ఈ ప్రాంతానికి యాపెతు కుమారులు వెళ్ళారు. వాళ్ళల్లో గోగు మాగోగు ఉన్నాడు, రోష్ ఉన్నాడు, మెషెక్ ఉన్నాడు, తుబాల్ ఉన్నాడు. గనుక ఈ మనుషుల నుంచి అంటే యాపేతు కుమారుల నుంచి విస్తరించిన వాళ్ళు, యాపేతు కుమారుల నుంచి విస్తరించిన వాళ్ళే ఇదిగో ఈ రష్యాలో ఈ చైనాలో ఈ టర్కీలో ఈ మంగోలీయులు అనేది చాలామంది అభిప్రాయము, చాలామంది అభిప్రాయం. ఓకే ఓకే కరెక్టేనండి, కొంతవరకు కరెక్టే, అది కాదని అనడం లేదు. ఎందుకంటే మరి నోవాహు దగ్గర నుంచి వచ్చిన సంతతే ప్రపంచ దేశాల్లోనికి వెళ్ళే, మన ఇండియాలో కూడా వచ్చారు, వాళ్ళే వచ్చారు ప్రపంచ దేశాల్లోనికి, చెదిరిపోయింది వాళ్ళే. కనుక కొంతవరకు ఇన్ఫర్మేషన్ కరెక్టే. అయితే 49 ఏషియా గ్రంథం 49 అధ్యాయం 12 వచనంలో సీనీయులు అన్న పదాన్ని చూపించి ఇది చైనా వాళ్ళది అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. కానీ ఆదికాండము 10 అధ్యాయాన్ని మీరు గమనించగలిగితే మరి కనాను కుమారులలో సీనియులు ఉన్నారు, ఒకసారి దాన్ని కూడా మీరే చూడండి. 15 వచనం నుంచి, ఆదికాండము 10 అధ్యాయము 15 వచనం నుంచి, కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబోసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సీనీయులను కనెను. ఇక్కడ మీరు వాళ్ళు ఎలా రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. వాళ్ళ అభిప్రాయాలు రాశారు. యాపెతు కుమారులు ఈ మాగోగు మెషకు తుబాలు వీళ్ళందరూ కూడా మాగోగు కుమారులు, అక్కడ ఉన్నటువంటి జనాంగాలు అవే అని ఒక నిర్ణయానికి వచ్చారు. బాగానే ఉంది. కానీ యషయా 49:12 కనబడుతున్న సీనియులు చైనా వాళ్లే అంటున్నారు. ఈ మాగోగురు మెషకు తుబాలు వీళ్ళేమో యాపెతు కుమారులు, కానీ సీనియులు అని మీరు చెప్తున్నారే, ఈ సీనియులు ఎవరు అని అంటే కనాను జాతికి చెంది, అంటే కనాను నుంచి వచ్చిన వాళ్ళు. కనాను ఎవరో తెలుసు కదా మీకు, నోవాహు వంశం అండి. షేము హాము యాపెతు వీళ్ళలోంచి వచ్చినవాడు, నీకు అర్థమైంది కదండి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కనాను నుంచి వచ్చినటువంటి వంశాలలో సీనీయులు ఉన్నారు, సీనీయులు ఉన్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంతకీ ఎవరు వీళ్ళు? ఈ కనాన్ ఎవరు అంటే హాము కుమారుడు, మీ అందరికీ తెలుసు. ఇంతకీ ఆ ప్రాంతంలో ఉన్న చైనీయులు సీనీయులు అని వరా అనబడిన కానాను వంశమా, అంటే హాము కుమారుడు నుంచి వచ్చిన వాళ్ళ? లేదు అని అంటే మీరు అన్నట్లుగా మాగోగు మెషెకు తుబాలు అని యాపెతు వంశమా? ఇందులో కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి. ఓకే, ఇందులో వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంది. రైట్, నేననేది ఏమిటంటే నోవాహు వంశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాగోగు గోగు తుబాలు మెషకు ఈ వంశాల నుంచి వాళ్ళు విస్తరించారు. ఎందుకంటేనండి, ఎందుకు ఇలా చెప్పొచ్చు అంటే పూర్వకాలంలో మరి వాళ్ళు ఉన్నది ఒకటే కుటుంబం, వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఆక్రమించారు అని అంటే వాళ్ళ పేరు పెట్టేసుకుంటారు వాళ్ళ దేశం,
వాళ్ళ దేశం. అంటే మనుషులు తాము ఆక్రమించుకున్న దానికి తమ పేర్లు పెట్టేశారు వాళ్ళ భూభాగాలకి. ఈ రోజుల్లో కూడా అవి చూస్తూ ఉంటాం మనం, మనుషుల పేర్లు భూభాగాలకు పెట్టడం, జిల్లాలకు పెట్టడం, రాష్ట్రాలకు పెట్టడం. గనుక ఒక మెషక్ పేరు మాస్కో, మెషక్ పేరు మాస్కో అని వచ్చిందంటే ఖచ్చితంగా ఆ జనాంగం ఉండుండాలి, ఆ జనాంగమును బట్టి ఆ పేరు పెట్టి ఉండాలి, వాళ్ళ పితరులు పేరు పెట్టుకుని ఉండాలి. ఓకే, ఒప్పుకుందాం, కాదంటలేదు. అయితే యషియా 49లో సీనియులు వచ్చుతున్నారనగాని చైనా వాళ్ళని ఒక నిర్ణయానికి వచ్చారే. దీని విషయంలో మరలా కొంతమంది పండితుల అభిప్రాయాలు మారిపోయాయండి. ఎందుకు అని అంటే వీరికట్ట మృత సముద్రంలో యషియా గ్రంథపు చుట్టలు దొరికాయటండి. మృత సముద్రంలో యషియా గ్రంథపు చుట్టలు దొరికాయట. మరి క్రీస్తు పూర్వం 1947లో మృత సముద్ర ప్రాంతంలో కుమ్రాన్లో వీళ్ళకి ఒక పురాతనమైన యషియా గ్రంథం దొరికింది. స్క్రోల్స్ ఆఫ్ యషియా, డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. అయితే అందులో నుండి సినిమ్ అనేటువంటి పదం అండి మారిపోయిందండి. ఎలా పడిందో తెలుసా? మనం ముందు చదువుకున్నట్లుగా సినిమ్ అనేటువంటి పదం SINIM అని ఉంది, కానీ ఈ డెడ్ సీ స్క్రోల్స్ ఉన్నాయే అందులో మాత్రం ఎలా వ్రాయబడిందో తెలుసా? సినిమ్ అనేటువంటి పదాన్ని SYENE, దీన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, SYENE. అయితే ఇది వీళ్ళు అంటున్నట్లుగా చైనాలోది కాదండి, చైనాలో ఉన్న భాగం కాదు, దక్షిణ ఈజిప్టులో ఉన్న భాగం. దీన్ని అష్వాన్ అని కూడా అంటారు. సినిమ్ అనేది చైనాకు చెందిందని వాళ్ళు అనొచ్చు. సీన్ అనేది దక్షిణ SYENE, సీన్ అనేది దక్షిణ ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రాంతం, దీన్ని అష్వాన్ అంటారు. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడేమంటున్నారంటే ఇది చైనా భాగం కాదు, ఇది ఈజిప్టులోని భాగమే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఆలోచించండి ఎంత తేడా వచ్చిందో. అందుకే నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఫాలో అయిపోయి గుడ్డిగా ఫాలో అయిపోవడం వలన చాలాసార్లు ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. 1915లో ఇది ఖచ్చితంగా చైనాకు చెందింది అని చెప్పినటువంటి వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఉండి ఇది చైనాకు చెందినది కాదు అని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు ఏది రైట్ అంటారు మీరే చెప్పండి. ఇకపోతే వాళ్ళు రాసినటువంటి రకరకాల బైబిల్స్లో కూడా ఎన్ని రకాలు వచ్చేసాయి తెలుసండి, రకరకాల బైబిల్స్. అందులో ఒక్కొక్క బైబిల్ ఏమో సినిమా అనే పదాన్ని ఉపయోగిస్తే, కొన్ని బైబిల్లోనేమో అష్వాన్ అనేటువంటి పదాలు, దక్షిణ ఈజిప్ట్ అది సీన్ అనేటువంటి పదాలు ఉపయోగించారు. కొన్నిటిని నేను బైబిల్ వర్షన్స్ కొన్నిటిని మీకు చదివి వినిపిస్తాను. మొదటిది అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ఇది సినిమ్ అనే పదాన్ని వాడింది. తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్, అష్వాన్ అనే పదాన్ని ఉపయోగించారు. అష్వాన్ అంటే దక్షిణ ఈజిప్ట్ ఇది. ఓకే, ఆ తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్ క్లాసిక్ ఎడ్యుకేషన్, ఇది సినిమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించింది, అంటే చైనాకు చెందిన పదం. క్రిస్టియన్ స్టాండర్డ్ బైబిల్, ఇది కూడా సినిమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. కామన్ ఇంగ్లీష్ బైబిల్, సౌత్ ల్యాండ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సౌత్ ల్యాండ్ అంటే ఈజిప్ట్లో ఉన్నటువంటి భాగం, అష్వాన్. ఆ తర్వాత కాంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్, సిటీ ఆఫ్ సిన్, ఇది కూడా అష్వాన్కి సంబంధించింది, అనగా దక్షిణ ఈజిప్ట్కి సంబంధించింది. అలాగే డౌరీ రైమ్స్ 1999 సౌత్ కంట్రీ అనే పదాన్ని వాడారు అక్కడ. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ల్యాండ్ ఆఫ్ సిన్ అని ఉంది. తర్వాత జెనీవా బైబిల్ 1599 సినిమ్ అనేటువంటి పదాన్ని, సినిమ్ అనగా మీనింగ్ ఆఫ్ సౌత్ కంట్రీ అనే పదాన్ని ఇక్కడ వాడారు. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో అష్వాన్ ఇన్ సౌత్ అనే పదాన్ని వాడారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వర్షన్ చైనా అని వాడారు. కింగ్ జేమ్స్ వర్షన్లో సినిమ్, అలాగే లివింగ్ బైబిల్లో సౌత్ అనే పదాన్ని వాడారు. ద మెసేజ్ ఆల్ ద వే డౌన్ ద నైల్, అంటే నైలు నదికి క్రింద భాగంలో అని వాడారు వాళ్ళు. నైల్ నది అంటే ఈజిప్ట్కి చెందింది, మీకు తెలియంది కాదు. నవ్ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్, అది కూడా సినిమా అనే పదాన్ని వాడింది. న్యూ సెంచరీ వర్షన్, అష్వాన్ ఇన్ సదరన్ ఈజిప్ట్.
న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ రీజియన్ ఆఫ్ అష్వాన్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ సినిమ్, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ యాజ్ ఫార్ సౌత్ యాజ్ ఈజిప్ట్, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ ల్యాండ్ ఆఫ్ సీన్. ప్రిల్లరా, ఇప్పుడు మీరు ఆలోచించండి. సీన్, ఎస్వైఈఎన్ఏ సీన్, ఇది ఈజిప్ట్కు చెందిన పదం అయితే ఎస్ఐఎన్ఐఎం ఇది మరి చైనాకు సంబంధించినటువంటి పదంగా, క్విన్ అనేటువంటి స్టేట్ చైనాకు చెందిన ప్రాంతంగా ఆ ప్రాంతంలో ఇది ఉన్నట్లుగా లేదా ఈ సీన్ అనేటువంటి సినిమా అనేటువంటి పదాన్ని వాడినట్లుగా చరిత్రకారులు స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు. ఏమండి అంటే చైనా గురించిన ఇన్ఫర్మేషన్ బైబుల్ ఇచ్చిందని చాలామంది అభిప్రాయపడుతున్నా, డెడ్ సీలో దొరికినటువంటి ఏషియా స్క్రోల్స్లో అది దక్షిణ ఈజిప్ట్ భాగంగా చెబుతున్నారు. అది పురాతనటువంటి గ్రంథం కనుక ఏది అవి దేన్ని మనం అంగీకరించవచ్చు? కనుక ఏదో మాకు బైబిల్ హిస్టరీ తెలిసిపోయిందని, ఏదో మేము బైబిల్ హిస్టరీ చెప్పేస్తున్నామని, వికీపీడియాలోనో నెట్లోనో దొరికే ఇన్ఫర్మేషన్ మీరు చెప్పారనుకోండి, మీరు కూడా ఫాల్స్ అయిపోతారు. గనక దేవుని పిల్లలారా, ముఖ్యంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో స్పీకర్లుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తీసుకునే ముందు అది బైబిల్కు అనుకూలంగా ఉందో లేదో పదే 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 మీరు పరిశోధన చేయండి. నెట్లో ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకోవాలి? ఏదైనా ఒక గ్రంథం గురించి మీరు వివరించదలిసినప్పుడు దాని గురించి ఒక సంవత్సరం గురించి చెప్పాలో, లేదంటే ప్రజెంట్ ఆ సిచ్యువేషను ఏ ప్రాంతంలో జరిగిందో, ప్రజెంట్ ఆ ప్రాంతాన్ని ఏమంటున్నారో తెలుసుకోవడానికి ఇలాంటి వాటికి నెట్ ఉపయోగించుకోవచ్చు, తప్పు లేదు. కానీ బైబుల్లో ఉన్నటువంటి విజ్ఞానానికి నెట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోడు చేయకండి, లేదా ఎవడో చెప్పిన దాని మీద ఆధారపడకండి. మీరు బైబుల్ బాగా చదవండి. రైట్, ఇప్పుడు మనం మన సబ్జెక్ట్లోనికి రాగలిగితే, యెషయా గ్రంథం 49:12 ఏముంది, ఏం వ్రాయబడింది? హార్మగెద్దోను యుద్ధం గురించా రాయబడింది? హార్మగెద్దోను యుద్ధం గురించా? ఎప్పుడూ కూడా అండి బైబిల్ను చదివేటప్పుడు పూర్వాపరాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ వచనం ఎవరి గురించి రాయబడింది, ఎందుకు రాయబడింది, ఇవన్నీ పరిశోధించకే బోధలన్నీ పాడు చేశారు. నిజంగా దీని విషయంలో ఎంత తప్పుగా బోధ చేశారో నేను ఆ అధ్యాయాన్ని చదివి మీకు వినిపిస్తాను. మీరు కూడా బైబిల్ చూస్తూ నా మాటలు వినండి, బైబిల్ చూస్తూ నా మాటలు వినండి. యెషయా 49:1 నేను చదువుతాను. అది ఎవరి గురించి వ్రాయబడిందనేది మీరే నిర్ణయించండి. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించండి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరచియున్నానని నేను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నాకు బహుమానం నా దేవుని వద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు, నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లు, ఇశ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించునట్లు, నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఇక్కడ నుంచి ఇంకా క్లియర్ గా మనకు ఆ మాట్లాడుతున్నది ఎవరో, నేను అని మాట్లాడుతున్నాడు. తల్లి గర్భం నుంచి నన్ను నియమించాడు అని మాట్లాడుతున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి వ్రాయబడింది అని ఇంకొంచెం మనం డీటెయిల్డ్గా ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, భూదిగంతముల వరకు కలగజేయు రక్షణకు సాధనం. ఎవరై ఉంటారు రక్షణకు సాధనం? రక్షణకు సాధనం యేసుక్రీస్తు అండి, యేసుక్రీస్తు. 8వ దినాన యేసుక్రీస్తు జన్మించినప్పుడు మరియా 8 రోజుల బిడ్డను తీసుకొని ఏమండి దేవాలయానికి వెళ్ళింది. అక్కడ దేవాలయంలో ఎవరు ఎదురు చూస్తున్నారండి?
కొన్ని సంవత్సరాల నుంచి మరి ఆయన్ను చూడాలి అని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూస్తున్నారు? మీకు ఆ సందర్భం చదివితే మీకు అర్థమైపోతుంది అదేమిటో. లూకాసు వార్త 2వ అధ్యాయము ఏమండి 25 నుంచి చూద్దాం. యెరూషలేము నందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు భక్తిపరుడయ్యుండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మతను మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని సుమియను యేసుక్రీస్తుని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని యేసుక్రీస్తును చూసి అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచి తిని. ఇప్పుడు చెప్పండి, సమస్త జనులకు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణేది, అన్ని జనులకు వెలుగుగా ఉంచినది ఎవరిని? ఎవరినండి? యేసుక్రీస్తుని. ఎవరిని? యేసుక్రీస్తుని. అంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఎవరి గురించి అన్నమాట? ఇప్పుడు సుమయోను అన్నటువంటి మాటలు మీరు చూశారు కదా. ఇప్పుడు నేను చదివే మాటలు మీరు చూడండి. సుమయోను ఈ మాటలు నేను చెప్పాడు. తిరిగి యెషయా గ్రంథంలో 49వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలనే అక్కడ సుమయోను తిరిగి మాట్లాడాడు. ఏమని రాయబడింది? భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనం, ఆ రక్షణ యేసుక్రీస్తు. అన్ని జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. అన్ని జనులకు వెలుగెవరు? యేసుక్రీస్తు. ఓకే, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధుడునకు దేవుడు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్ణయాత్ముల సేవకుడునగు వానితో ఎలాగు సెలవిచ్చుతున్నాడు. మనుషులు నిరాకరించిన వాడే, మనుషుల చేత నిరాకరింపబడిన వాడెవరు? మీరే చెప్పండి, పదాలు ఎవరివి? మనుష్యుల చేత నిరాకరింపబడిన వాడు, అన్ని జనులకు వెలుగు, సకల జనులకు రక్షణ ఎవరండి? యేసుక్రీస్తు గురించండి. ఆ ఏమంటున్నాడట ఆయనతో? యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొననియు, రాజులు గ్రహించి లేచెదరు, రాజులు గ్రహించి లేచెదరు, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారం చేసెదరు, అధికారులు నీకు నమస్కారం. అంటే ఈ రాజులు ఎందుకు లేచెదరు? యుద్ధం చేయడానికి కాదండి, ఆయనకు వంగడానికి. ఆయన ఎదుట వారి మోకాలు వంగాలి, ఆయన ఎదుట సాష్టాంగ పడడానికి, ఆయన ఎదుట నమస్కరించడానికి, ఆయన నామమున వంగడానికి వాళ్ళు లేచారు. సింహాసనముల మీద నుంచి లేచారు. అధికారులు నీకు నమస్కారం చేసేదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరణాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని బయలువెళ్ళుడే అని బంధింపబడిన వారితోనూ బయటకు రండని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటక్కై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుడు చెప్పినట్లు రక్షణ కొందరికి చీకట్లో ఉన్న వారిని పిలవడానికి నిన్ను నేను ఏర్పరిచాను, నేను ప్రజలకిచ్చే నిబంధన నువ్వు చెబుతున్నాడండి. ఆ తర్వాత వారి ఎందు కరుణించువాడు వారికి తోడు, కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు, నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదన్ను. ఎవరు చేస్తారట త్రోవగా? నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును, చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశం నుండి వచ్చుచున్నారు అన్నాడు. ఎవరు వీళ్ళు? ఎవరైతే రక్షణ కావలసి ఉందో, ఎవరికైతే రక్షణ కావలసి ఉందో, ఎవరు రక్షణ పొందాలనుకుంటున్నారో, ఎవరు ఆ రక్షకుడి దగ్గర రావాలనుకుంటున్నారో, ఎవరు ఆ వెలుగు దగ్గరికి రావాలనుకుంటున్నారో, వాళ్లకు దేవుడు మార్గం సిద్ధపరుస్తున్నాడట.
తన పర్వతములన్నిటి మీద మార్గం సిద్ధపరుస్తున్నాడట, రాజమార్గాలను ఎత్తుగా చేస్తున్నాడట. అంటే ఈ అధ్యాయములో రక్షణ అయిన క్రీస్తుని, వెలుగైన క్రీస్తుని, నిబంధన అయిన క్రీస్తుని చేరుకొరుటకు రాజులు సైతము బయలుదేరి వచ్చెదరు. అన్ని జనులకు ఆయన వెలుగుగా ఉంటాడు, అన్ని జనులు అనేకులు ఆయన్ని చేరుకుంటారు అని చెబుతున్న సందర్భంలో వచ్చేవాళ్ళు పడమట దిక్కు నుంచి వస్తారట, ఉత్తర దిక్కు నుంచి వస్తారట, సీనీయుల దేశము నుంచి వస్తారు అన్నాడు. సీనీయుల దేశము నుంచి వస్తారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. అంటే ఒకనాడు చెదిరిపోయిన, అనేక దేశాలలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు ఆయా దేశాల నుంచి వస్తున్నారు. అలాగే అన్యులలో నుండి, అన్యులలో కూడా, అన్యులలో ఉన్నవారు, అన్యులైన వారు కూడా యేసుక్రీస్తు రక్షణ కొరకు వస్తున్నారు. ఈ సందర్భం రాజులు యేసుక్రీస్తు మీద యుద్ధం చేస్తున్నారని కాదండి. సీనీయుల దేశం నుంచి వచ్చిన, పడమటి దిక్కు నుంచి వచ్చిన, ఉత్తర దిక్కు నుంచి వచ్చిన ఇదో యుద్ధ సందర్భం కాదండి. సందర్భం తెలియదు చాలా మందికి. అది యేసుక్రీస్తు గురించి, ఆయన కలిగించే రక్షణను గురించి, దేవుడిచ్చే ఓదార్పు గురించి మాట్లాడిన మాటలండి అవి. వీటిని తీసుకెళ్లి ఆర్మగెద్దోను యుద్ధం దానికి కలిపారు. అసలు ఆర్మగెద్దోను యుద్ధం అంటే అర్థం తెలియదు, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అసలు ఈ సందర్భం ఏంటి? నా మాటలు మీకు వెంటనే అర్థం కావు, పదే 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 బైబుల్ చదవండి, నేను చెప్పే ఈ ప్రసంగాన్ని కూడా 10 సార్లు వినండి, ఒకసారి విని వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువసార్లు వినండి ఈ టాపిక్ని, ఎక్కువసార్లు వినండి, మీరు పదే పదే చదవండి. ఇది దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ, ఆయన ఇచ్చే ఆదరణ గురించి మాట్లాడుతున్నాడు. దానికి ఆర్మగెద్దోనుకి ఏమైనా సంబంధం ఉందండి? సీనీయులు అనగానే చైనీయులు అన్నావు, పోనీ కాసేపు అలాగే అనుకుందాం. ఇక్కడ అంటున్నది ఏమిటి అని అంటే, వాళ్ళు దేవుని రక్షణ కొరకు వస్తున్నారు. వాళ్ళు మార్గం సిద్ధపరుస్తున్నది ఆయన, దేవుని రక్షణ కొరకు వస్తున్నారు వాళ్ళు. అర్థమైందా? కనుక సీనీయులు అనగానే వాస్తవానికి కనాను, కనానునుకు పుట్టినటువంటి జాతులు వాళ్ళు. అంటే అన్యులలో నుంచి కూడా రక్షణ పొందడానికి వస్తారు, అన్ని జనులకు చెదిరిపోయిన ఇస్రాయేలీలు కూడా వస్తారు. దేశంలోనికి వస్తారనగానే మరల దేశం అనగానే ఇజ్రాయెల్ దేశం అనకండి, నిజమైన ఆనందకరమైన దేశం సంఘం, సంఘంలోనికి వచ్చే రక్షణ కార్యక్రమం గురించి మాట్లాడుతున్న సందర్భమే తప్ప ఏదేదో యుద్ధం గురించి కాదండి. చాలామందికి బైబిల్ వివరించడం తెలియదు, బైబిల్ అర్థం చేసుకోవడం తెలియదు. నేను ఒక మాట చెబుతాను, ఏమండి క్రైస్తవుడు అసలు యుద్ధం చేయొచ్చా? చాలామంది ఆర్మగెద్దోను యుద్ధం అనగానే ప్రకటన గ్రంథంలో 16 అధ్యాయంలో రాయబడిన సందర్భాలు, 12 నుండి 15 వరకు రాయబడిన సందర్భాలను చూసి పరిశుద్ధులకి, లోకంలో ఉన్నటువంటి రాజులకి యుద్ధం జరుగుతుందట. ఆ యుద్ధంలో పరిశుద్ధులు యేసుక్రీస్తు గెలుస్తాడట, గెలిచినప్పుడు ప్రపంచం అంతా ఆయనదవుతుందట, అప్పుడు 1000 ఏళ్ళు ఇక్కడ పరిపాలిస్తాడట. అంటే ఉద్దేశం ఏంటి? ఆ రాజులందరినీ కత్తి చేత సంహరిస్తాడనేగా. దానికి వచనాలు ఎలాంటి వచనాలు చూపిస్తున్నారు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనం నుంచి, మరియు ఆ గుర్రము మీద కూర్చున్నవానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగము భూరాజులు వారి సేనలు కూడి ఉండగా చూచి తిని. ఏం చూస్తున్నాడట యోహాను గారు? యోహాను గారు ఏం చూస్తున్నారట? గుర్రం మీద కూర్చున్న వానితోనూ. ఎవరు గుర్రం మీద కూర్చుంది? ఆ ముందు సందర్భాలలో 11వ వచనంలో కనబడుతుంది మనకి, అదే అధ్యాయము 11వ వచనంలో కనబడుతుంది. పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడ నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శి చేయి యుద్ధము జరిగించుతున్నాడు. అంటే గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సేన ఎవరు? మనం. యుద్ధం చేయడానికట క్రూర మృగము భూరాజులు వారి సేనలు కూడి ఉండగా సూచితిని అన్నాడు. ఇది ఆర్మగెద్దోను యుద్ధం అండి అన్నాడు. ఏమండి ఆర్మగెద్దోను అంటే ఏంటి అని అంటే, మెగెద్దో అనే ప్రాంతంలో జరిగే యుద్ధం అండి అని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటున్నది, ఈ మెగెద్దో ప్రాంతం ఎక్కడుంది? ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి భూభాగాల్లో, స్వాస్థ్యాలలో ఇది కూడా ఒక భాగం వెళ్ళండి. దాని రిఫరెన్స్, కొన్ని రిఫరెన్స్లు మీకు చూపిస్తాను, మీకు కూడా తెలియాలి కదా.
మెగద్దు అంటే ఏంటనేది. యెహోషువ 12:21 అది మనకు కనబడుతుంది. మెగద్దు అనే ప్రాంతం మనకు కనబడుతుంది. ఏమండి మీరు చూడగలిగితే చదువుతూ ఉంటే మెగిద్దో రాజు అని ఉంటుంది చూడండి 24వ వచనంలో చివరి భాగంలో మెగిద్దో రాజు. మెగిద్దో మెగిద్దో అంటే అది ఒక ప్రాంతము. అలాగే 17:11 అదే యెహోషువ గ్రంథం 17:11 మీరు చూడగలిగితే అక్కడ కూడా తానాకు నివాసులను దాని పురములను మెగిద్దో నివాసులు దాని పురములు అనగా మూడు కొండల ప్రదేశము. మెగిద్దో నివాసులంటే మూడు కొండల ప్రదేశం అన్నాడు. వెరీ గుడ్. న్యాయాధిపతులు 1:27 అలాగే న్యాయాధిపతులు 5:19 రాసుకోండి. దయచేసి స్క్రీన్ మీద ఇవి కూడా డిస్ప్లే చేయమని తమ్ముళ్ళను మనవి చేస్తున్నాను. అలాగే మొదటి రాజులు 4:12 9:15 2వ రాజులు 9:27 2వ రాజులు 23:29 ఇంకా చాలా ఉన్నాయి. మీకు అవగాహన కోసం ఈ ప్రస్తుతానికి చెప్పాను. మెగిద్దో అనేది ఒక ప్రాంతం, అది ఇస్రాయేలీల కొరకు పంచబడిన ఒక ప్రాంతం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే ఆర్ మెగిద్దో, ఆర్ అనగానే హెబ్రి భాషలో ఆర్ అనగానే ఒక కొండ, కొండ ప్రాంతం అని అర్థం అండి. అక్కడ యుద్ధములు ఎక్కువగా జరిగేవి. ఏమండి యుద్ధము జరిగేది? మీరు న్యాయాధిపతులు 1:27 చూసినా 5:19 చూసినా మరి అక్కడ యుద్ధము జరిగినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి ప్రకటన గ్రంథం వీళ్ళు ఆర్మేగిద్దు అనే ఈ సన్నివేశాన్ని లేదంటే ఈ యుద్ధాన్ని ఎలా అపార్థం చేసుకున్నారో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. 14వ వచనం నుంచి, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు, సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు. సర్వాధికారి అయిన దేవుని మహాదినము అనగానే యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు జరిగేది అని వీళ్ళు భావిస్తున్నారు. కానీ అది తప్పు, తర్వాత చెప్తాను దాని గురించి. ఏమండి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధము, లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవాలని వారి వద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేశాను. హార్ మెగిద్దోన్ అనే చోటుకి, హార్ మెగిద్దోన్ అంటే దీనిని బట్టి చాలా మంది ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు 2వ రాకడలో మెగిద్దో అనే ప్రాంతంలోనికి అందరూ వచ్చేస్తారు. ఆ క్రమంలోనే తూర్పు నుంచి చైనా, ఇండియా కూడా వచ్చేస్తాయి. అలా తూర్పు నుంచి చైనా ఇండియా రావటానికి వీలుగానట యూఫ్రటీస్ నది ఎండిపోయి వాళ్ళు నడవడానికి వీలుగా ఉందట. గనుక ఇప్పుడు యుద్ధం ఎప్పుడు జరుగుతుందట? 2వ రాకడలో జరుగుతుందట. అది కూడా అనే ప్రాంతంలో జరుగుతుందట. ప్రపంచ దేశాల్లో ఉన్న భూరాజులందరూ వాళ్ళ సైన్యాలతో అక్కడికి వచ్చేస్తారట. ఏమండి బైబిల్ చదువుతున్నప్పుడు మనం చెబుతున్నది 10 మందిలో పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు, నెట్ లో పబ్లిక్ గా మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఏమైనా సిల్లీగా ఉన్నాయా, ఎదుటివాడు హేళన చేసే విధంగా ఉన్నాయని కాస్త ఆలోచించుకోవాలండి. 91,000 సబ్స్క్రైబర్స్ నీ ఛానల్ కి, నీ ప్రసంగాలు 28,000 మంది పైగా చూశారు, 28K పైగా. కానీ ఏం మాట్లాడుతున్నావయ్యా? ఆయన ఒక్కనే కదండి. ఇలాగ నెట్లో ఇన్ఫర్మేషన్ బట్టి ఏది పడితే ఏది మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్న, బైబిల్ని అవహేళన చేయకండి. మెగిద్దు అనే ఒక ప్రాంతం చిన్నది. యేసుక్రీస్తు యుద్ధం చేయడానికి ప్రపంచ రాజ్యాలన్నీ అక్కడికి చేరుకుంటాయా? అక్కడికి ఎలా చేరుకుంటాయి? ఒకవేళ చేరుకుంటాయి అనుకుందాం, ఆ ప్రాంతం పెద్దదైపోద్ది ఆ టైంకి, చేరుకుంటాయి అనుకుందాం, నడిచి రావాల్సిన కర్మాటికేంటి? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగే యుద్ధాలు ఎలా జరిగేవి? సైన్యం నడిచొచ్చేది, లేదా గుర్రాల మీద వచ్చేది, కాల్బలం ఉండేది, ఏనుగుల బలం ఉండేది, ఒంటెల బలం ఉండేది, అవి ఇలా నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు ఇప్పుడు చైనా ఇండియా యుద్ధం చేయాలంటే ఒక చోటికి చేరి ఒక చోట చేస్తారని అనుకుంటున్నావా? అవి చాలా చిన్నవి, అది చాలా చిన్న పద్ధతి. ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి తెలుసా? చైనా అమెరికా మీద దాడి చేయాలంటే అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చైనా ఇండియా మీద దాడి చేయాలంటే ఇండియా రావాలా? కూర్చున్న చోటే,
కూర్చున్న చోటే ఉండి తాము ఎక్కడ దాడి చేయాలనుకుంటాయో అక్కడ సూది మొన మోపిన చోట ఆ క్షిపణి పడాలంటే పడే ఏర్పాట్లు పడే సామర్థ్యం వాటికి ఉంది. యుద్ధం చేయడానికి ఆ ప్లేస్కి వచ్చి కత్తులతో లేదంటే గదలతో గుదియలతో బాణాలతో యుద్ధం చేసుకునే యుద్ధం అది. నువ్వు 2000 సంవత్సరాల క్రితం యుద్ధం గురించి ఆలోచిస్తున్నావు, నిజంగా ఇప్పుడు యుద్ధం చేసుకోవాలంటే ఒక చోటికి ఎందుకు రావాలి? ఎవరి దేశంలో వాడుండి నిజంగా అండి ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుంటున్నటువంటి క్షిపణులు ఉన్నాయే, బ్రహ్మోస్ క్షిపణి మనం, అర్జున్ క్షిపణి, మన దగ్గర నుంచి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించొచ్చట, 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించొచ్చట. అంటే ఒక చోట కూర్చొని రాడార్ సిస్టంతో శాటిలైట్ సిస్టంతో నువ్వు అనుకున్న చోటికి క్షిపణిని పంపగల సామర్థ్యం ప్రపంచ దేశాలు సాధించుకున్నప్పుడు అసలు ఒక చోటికి ఎందుకు చేరుకుంటాయి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా? పైగా ఆ తూర్పు నుంచి వచ్చే రాజులు నడవడానికి నది ఎండిపోవాలా? ఈరోజు ఎంత అత్యాధునికమైనటువంటి విమానాలున్నాయి, జెట్ విమానాలు ఉన్నాయి, ఒకవేళ సముద్ర మార్గం రావాలంటే ఎన్ని మెరైన్స్ ఉన్నాయి, ఎన్ని షిప్లు ఉన్నాయి, ఎంత టెక్నాలజీ ఉంది. వాళ్ళు నడవడానికి మళ్ళా దేవుడట అది తూర్పు రాజులు వచ్చినప్పుడు ఎండిపోద్దా? ఒకచోట యుద్ధం చేసుకుంటాయి. అరమేక యుద్ధం యుద్ధం అంటే ఒక చోట ప్లేస్లో జరిగేదా? పైగా ఎవరితో యుద్ధం అంట? యేసుక్రీస్తుతో సేనలతో అట. వీళ్ళందరూ బాంబులు తీసుకొని వస్తే యేసుక్రీస్తు కూడా బాంబే తీసుకోవాలి, ఆయన బాణం తీసుకొస్తాడా కత్తి తీసుకొస్తాడా? మనమేం పట్టుకోవాలి అప్పుడు? వాళ్ళు క్షిపణులతో వస్తున్నారు, పెద్ద పెద్ద క్షిపణులు. వాళ్ళ దగ్గర ఉన్న క్షిపణులు అయ్యా బాణాలు కత్తులు కాదు మిస్టర్. నిజంగా నువ్వు అన్నట్టు వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తే మనమేం మనదేంతో చేయాలి యుద్ధం? పిచ్చి పట్టింది, బొత్తిగా నోటితో ఏం మాట్లాడుతున్నావు అర్థం కావటం లేదు కొంతమంది దౌర్భాగ్యులకి. అసలు క్రైస్తవుడు యుద్ధం చేస్తాడా? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సైనికులు పట్టుకుంటున్నారని ఆవేశంతో పేతురు ఒక కత్తి తీసి మల్కు అనేటువంటి దాసుడు చెవి తెగనరికాడట. యేసుప్రభు ఏమన్నాడు? ఇంకా చాలు ఆపు, పేతురు నీ కత్తి తిరిగి వరలో పెట్టు, కత్తితో తిరిగిన వాడు కత్తితోనే మరణిస్తాడు. కనుక పౌలు అంటున్నాడు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అన్నాడంటే పౌలు గారు యుద్ధం చేస్తున్నారు రైటే నాయన, కానీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కత్తి, తుపాకీ, ఫిరంగులు, క్షిపణులు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, న్యూక్లియర్ బాంబులు ఇలాంటివి కాదు. భూరాజులు అందరూ వచ్చేస్తారంటే వాళ్ళ వాళ్ళ పటాలంతో నదులు దాటుకొని వచ్చేస్తారనుకుంటున్నావా? అందుకేనండి మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారికి ఎవడూ సాటి కాదు. అపోస్తలుల కాలము తర్వాత సత్యము సమాధి చేయబడితే మరలా 20-21వ శతాబ్దంలో ఆత్మీయ తండ్రి గారిని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఆ జ్ఞానం హ్యాట్స్ ఆఫ్ అండి. చైనా యుద్ధానికి పురుగొలుపుతుందని చైనాతో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందట. అది హర్మగద్దోని యుద్ధం అట. అందులో మెగద్దు అనే ప్రాంతానికి వెళ్ళిపోతారట, అందరూ కొట్టుకుంటారట. రాజుల కాలంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు బాణాలు కత్తులు. బాణం ఎంత దూరం వెళుతుంది? పరిధి ఉంటుంది, కొన్ని మీటర్ల పరిధి. ఆ పరిధి దాటగానే దాని పవర్ తగ్గిపోతుంది. తుపాకీ గుండె దానికి ఒక రేంజ్ ఉంటుంది, 1 కిలోమీటర్, కొన్ని తుపాకులకి 1 కిలోమీటర్ రేంజ్, కొన్ని తుపాకులకి 2 కిలోమీటర్ రేంజ్. మిషన్ గన్లు అన్నీ ఉన్నాయనుకోండి ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆ రేంజ్ దాటింది అనుకోండి వాటి పవర్ పనిచేయదు. బాణం కూడా అంతే. కానీ ఇప్పుడున్న యుద్ధం ఒక చోట 2 సైన్యాలు మోహరించి ఎదురెదురుగా మోహరించి ఒకళ్ళతో ఒకళ్ళు కత్తులతోనూ బాణాలతోనూ ఏమండి గదలతోనూ గుదిలతోనూ కొట్టుకునే యుద్ధం ఇప్పుడుందా? మరి మెగద్దో ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి? మెగద్దో ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలి? అరమగద్దని యుద్ధం అంటే తెలియదు కదా చాలా మందికి. అరమగద్దని యుద్ధం అంటే ఏంటో, అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో పూర్తి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.